హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? రండి, అరటికాయ ఫ్రై పొడి పొడిగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పప్పుచారులోకి చాలా కమ్మగా ఉండే అరటికాయ నువ్వులు వేసి ఫ్రై. అరటికాయలన్నీ ఇలా తొక్కు తీద్దాం. చీలికలు పెట్టి చాకుతో అరటికాయల్ని ఇలా తొక్కు తీసుకుందాం. సరిపడినంత ఉప్పు వేద్దాం. ఫస్ట్ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేస్తే బాగుంటుంది. బాగా ముక్కలు పోయండి. కోసిన ముక్కల్ని ఇలా నీళ్ళల్లో వేసేసుకుందాం. ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు కోసిన ముక్కల్ని వేసేసుకోండి. ఒక్క పొంగురానిచ్చి తీసేయటమే. పొంగు వస్తున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని వడపోసేసుకోండి. ఒక్క పొంగు అంతే. ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఈ ఫ్రైకి పౌడర్కి వేయించుదాం. కొంచెం చిటపటమంటనే కదా, ఇప్పుడు తీసేద్దాం. మిక్సీ వేసుకోద్దాం. పౌడర్ చేసుకొని కొంచెం ఎల్లుల్లిపాయలేసి కచ్చా పచ్చగా నూరుకొని తీసుకొచ్చేద్దాం. నూనె కాగింది, అరటికాయ ముక్కల్ని వేయించేసాక నిదానంగా వేగిపోతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. వేగింది కదా, తీసేద్దామా? తిరగమూతకి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసి ఒకసారి తిప్పుదాం. కొంచెం శనగపప్పు తిప్పండి. తిరగమూత వేగింది కదా, కరివేపాకు వేసేద్దాం. అలాగే వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేయండి. ఒక్కసారి తిప్పేద్దాం. కొంచెం పసుపు, కొంచెం కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుదాం. చూడండి, నూరి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేద్దాం. నువ్వుల మసాలా పౌడర్, ఊరిని అలా చిన్న స్నాక్ లాగా తినటానికైతే కారం తక్కువ వేసుకోండి. పప్పుచారుల్లో ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది, ఈ అరటికాయ నువ్వులతో ఫ్రై.